Prabhuena Yesu Christ vari adhishtamaina naamamulo yudayakalasamundu devuni maatalu vinadagantulga devudu manakichina samayanni sadivinu parchukonchu devuni vakyamulo unna aa satyanni vakyamunna velugunu pondamunnatluga devudu manalu nadipistunna vidhanani batti manalu poshistunna vidhanani batti మన దేవునికి ఎంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందుని బట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. ఎందుకనగా లోకములో అనేక రకాలైన మందిరాలు నిర్మించడం జరుగుతుంది. మందిరాలు నిర్మిస్తున్న విధానాన్ని బట్టి మనం చూస్తున్నాం, అనేక కోట్ల రూపాయలు పెట్టి మందిరాలు నిర్మిస్తున్నారు. అది దేవునికి ఘనత. ఎందుకు మందిరాలు నిర్మించాలని ఒక ప్రణాళిక, మందిర నిర్మాణం జరిగించమని మానవుని యొక్క కల్పితమా లేక దేవుని యొక్క సంకల్పమా అని మనం ఆలోచన చేస్తే అది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఎందుకనగా దావీదు భక్తులతో చెప్పిన మాట, దావీదు భక్తులతో అంటాడు ఆయన, అయ్యా నాకు నివాస యోగ్యముగా లేక నివాస స్థానం ఒక మందిరాన్ని కట్టించమని దావీదు భక్తులు చెప్పిన మాట మనం చూస్తున్నాం. అంటే మందిరాలు కట్టడానికి గల కారణం ఏమిటి అని అంటే దేవుడే ఆ మందిరంలో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంటే పరిశుద్ధుడైన దేవుడు ఆ మందిరంలో నివాసం చేయడానికి ఆ మందిరం ఏ విధంగా ఉండాలనుకున్నాడంటే అది పరిశుద్ధంగా ఉండాలి, అది పవిత్రంగా ఉండాలి. అంటే పరిశుద్ధమైన ఆలయంలో పరిశుద్ధుడైన దేవుడు నివాస యోగ్యముగా ఉన్నప్పుడు లేక ఆ మందిరంలో ఆయన నివాసం చేస్తున్నప్పుడు లేక ఆయన మహిమతో నింపబడిన ఆ తరుణాన్ని బట్టి ఆ మందిరంలోనికి ఎవరు వచ్చి ప్రార్థన చేసుకున్నా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఒక ఉన్నతమైన కార్యాలు చేసే విధానం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే అనేక మంది చెప్తుంటారు, నేను మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు మేలు చేశాడని చెప్పిన సాక్ష్యాలు మనం అనేక వింటున్నాం. అయితే మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఉన్నతమైన కార్యాలు మనం రుచి చూడగలుగుతున్నాం. అయితే రుచి చూస్తున్న మన పట్ల ఆయన ఎందుకు రుచి చూపిస్తున్నాడు, ఎందుకు మేలు చేస్తున్నాడు, ఎందుకు మన ప్రార్థన అంగీకరిస్తున్నాడు అన్నది ఒక ఉన్నతమైన సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకు చేస్తున్నాడు అని అంటే మన భక్తిని బట్టి కాదు, మన విశ్వాసాన్ని బట్టి కాదు, మన యథార్థతను బట్టి కాదు, దేన్ని బట్టి అని అంటే కేవలము తన ఉచితమైన కృపచేత మనలను పాపముల నుండి చీకటుల నుండి వెలుగులోనికి నడిపించిన దేవుడు తనకు బిడ్డలుగా తనకు కుమారులుగా కుమార్తెలుగా జీవించినట్టుగా ఒక ఉన్నతమైన మార్గాన్ని చూపించిన వాడే ఉన్నాడు. అంటే మార్గమును చూపించిన ఆయన ఎందుకొరకు అనంటే ఆయనకి సమర్పించిన జీవిత విధానం, ఆయనకు ప్రతిష్ఠించిన జీవిత విధానం కలిగి ఉంటామన్న సత్యాన్ని దేవుడు ఎరిగిన వాడయండి. మన పట్ల అనేకమైన కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. అంటే గోడలతో నిర్మించిన ఆ మందిరంలో ఆయన నివాసయోగ్యముగా ఉండగలిగిన ఆ దేవుడు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉండాలని కోరుకున్నాడంటే గోడలతో నిర్మించిన మందిరాలు ఉండాలని కోరుకోవట్లా. కారణం ఏమిటంటే ఆ గోడలతో నిర్మించిన మందిరము అది పరిశుద్ధమైనదిగా ఉండలేకపోతుంది, అది పవిత్రమైనదిగా ఉండలే. ఎందుకనగా ఆ మందిరము చెందినవారు అనేక రకమైన లోక సంబంధమైన ఆలోచనతో జీవిస్తూ ఆయన దగ్గరికి వస్తున్నారు తప్ప ఒక పరిశుద్ధమైన ఆలోచనతో, ఒక పవిత్రమైన ఆలోచనతో, ఒక యథార్థమైన ఆలోచన దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన దాని సన్నిధికి రాలేకపోతున్నారు. అందుకనే ఆయన మందిరంలో నివసిస్తున్నాడా అన్నది క్వశ్చన్ మార్క్గా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకనగా అపవిత్రమైన చోట ఆయన ఉండడు. ఎందుకనగా నేను పరిశుద్ధుడు కనుక వీరుడు పరిశుద్ధులు ఉండమని చెప్పిన మాట మనం అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాం. అనేక పర్యాలు అనేక మంది సేవకులు చెప్తున్నప్పుడు మనం వింటున్నాం. వింటున్న ఆ మాటను బట్టి మనం పరిశుద్ధులుగా జీవించాలన్నదే ఆయన కోరిక. పరిశుద్ధత కలిగిన వారమే ఉండాలంటే ఆయన ఏమంటాడు, ఎప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటాం అంటే ఒక వస్తువును మనం ఏదైనా కొన్నప్పుడు ఆ వస్తువు కొన్నప్పుడు అది మనదిగా అవుతుంది. మనదిగా అయినప్పుడు ఆ వస్తువుని దాన్ని ఎలా జాగ్రత్త పడతామంటే దాన్ని ప్రతిరోజు కూడా శుభ్రం చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు దాని మీద దుమ్ము కానీ దాని మీద ఏదైనా నరకలు కానీ లేక ఏది పడినప్పటికీ కూడా దాన్ని పరిశుభ్రంగా చేయడానికి, దాన్ని శుభ్రంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకనంటే కొన్న వస్తువు అది మనదిగా అయినది కాబట్టి. నేను ఏదైనా ఒక వస్తువు కొన్నదంటే అది నాది అని నేను అనగలను, ఎందుకంటే అది నేను సంపాదించుకున్నాను కాబట్టి, దాన్ని పరిపూర్ణంగా నేను సంపాదించుకున్నాను కాబట్టి అది నాది అనగలిగిన ధైర్యం నాకు ఉంటుంది. అదే రీతిలో దేవుడు కూడా అది నాది అనాలి అని అంటే దేవుడి వాక్యం చెప్పే మాట ఒకసారి చదువుదాం. ఈ వాక్యాన్ని చదివే ముందు చిన్న ప్రార్థన చేసి దేవుని యొక్క నడిపింపును కోరుతూ ప్రార్థనలో ఏకీపడదాం. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాం. సకలాశీర్వాదమునకు కారణభూచనమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన రాజా, నీ ఉచితమైన కృపచేతను, నీ ఉచితమైన ప్రేమచేతను
అయ్యా గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షాంత మమ్మల్ని నింపి ఈ భయంకర దినాలను సైతమైన నీ కృప వెంబడి కృపను మా పట్ల కనుపరుస్తూ అయ్యా ఉన్నవాడువని అనువాడువని ప్రతినిత్యం మాకు జ్ఞాపకం చేస్తూ మమ్మల్ని పోషిస్తున్న నీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకని ఆయన ఉదయకాల సంబంధనైనా ఈ ప్రార్థనా ఛానల్ వారి ద్వారా నీ మాటలు అయ్యా వినిపించుటకును నీ బిడ్డలతో మాట్లాడటకునైనా ప్రతి గృహంలోనికి ప్రవేశించినట్టుగా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ టెక్నాలజీని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక నీ దాసుడిగా నీ పక్షం నిలబోతూ ఉండగా నాయన నీ సిలువ చట్టం మరుగుపరచండి. మాకు కావలసిన జీవాహారాన్ని అందించినట్లుగా నీ ఆత్మ ప్రేరేపణ కలగజేసి మీరే మహిమ పొందమని అయ్యా వినుచున్న ప్రతి ఒక్కరి కుటుంబాలలో అద్భుతకార్యమైన ఆలోచన విధానాన్ని అద్భుతకార్యమైన అవగాహనతో కూడిన ఆత్మను ప్రతి ఒక్కరికి కలగజేసి నీకు బిడలుగా నీకు స్వాస్థ్యముగా జీవించగా అనుభవంలోకి రాగినట్టుగా నీ వాక్యపు వెలుగును నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరికి కలగజేసి మీరే మహిమ తెచ్చుకోమని ఈ కార్యక్రమం అంతకి నీ సంగతి మాకు తోడుగా ఉంచమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలు చదువుదాం. అది నాది అని దేవుడు పలకాలంటే మనం ఏం చేయాలి? ఆయనదిగా ఆయన సంపాదించుకొని కోరుకుంటున్నాడు. ఎందుకనగా ఆయన బిడ్డల వలె ఆయన స్వరూపంలో నిర్మించబడిన వారమై ఉన్నప్పటికీ కూడా పాపపు క్రియల వల్ల ఆయనకు దూరస్తులుగా ఉన్నాం. పాపము యొక్క అపవాది యొక్క రూపంలోనికి మనం రాగలిగిన వారమై ఉన్నాం. రాగలిగిన మనల్ని మళ్ళీ ఆయన రూపంలోకి మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. అది మార్చబడాలంటే మనం ఏం చేస్తే మార్చబడతాం? అది మార్చబడాలంటే ఆయన మార్చబడిన వాదే మనం ఆయనదిగా ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా మనం తీర్చిదిద్దబడాలంటే ఏం చేయాలంటే నిర్గమాకాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. ఇశ్రాయేలీలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. దేవుని యొక్క వాక్యములు స్పష్టంగా తెలియపరచడం, బైబిల్ గ్రంథాన్ని అంతా పరిశీలించినా ఈ పదం ఎక్కడ మనం చూడలేము. ఏ పదం అంటే అది నాదని చెప్పాను. ఏది నాదని ఆయన చెప్పగలుగుతున్నాడంటే ఆయన సృష్టించిన సృష్టి నాదే అనట్లా, లేక ఆయన చేసిన ప్రతి కార్యములు నాది అనట్లా, లేక ప్రతి మానవుడు నా మనిషి నా కుమారుడు అనట్లా, ఏది నాది అంటున్నాడంటే ఎవరైతే ప్రథమ సంతతిని దేవుడికి సమర్పిస్తారో, ఎవరైతే ప్రథమ సంతతిని దేవుడికి ప్రతిష్ఠించే వారిగా ఉంటారో అప్పుడు ప్రతిష్ఠించబడిన ఆ బిడ్డను కానీ లేక ప్రతిష్ఠించబడిన ఆ జంతువును కానీ లేక ప్రతిష్ఠించబడిన ఆ పశువును కానీ అది నాది అంటున్న మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంటే అనేక రకములైన మందిరాలు కట్టినబడుతున్నాయి మనం చూస్తున్నాం. అనేక రకాల డిజైన్ల ద్వారా అంటే మానవుని యొక్క ఆకర్షితులు ఉన్నట్లుగా ఆ మందిర నిర్మాణం జరుగుతుంది. ఆ మందిరాలు కట్టిన తర్వాత ఏం చేస్తున్నారంటే మందిరాలను దేవునికి ప్రతిష్ఠిస్తున్నారు. అంటే ప్రతిష్ఠించడం ద్వారా, మందిరాన్ని ప్రతిష్ఠించడం ద్వారా అది నాదేని స్వీకరించిన దేవుడు దాన్ని పరిశుద్ధపరచాలన్నా అది అందులో అనేకమైన కార్యాలు జరిగించడానికి ఆ జరిగించినట్టుగా ఆ మందిరంలో ఆయన నివాస స్థానముగా ఉండాలంటే అది ఒక ఉన్నతమైన ఆలోచనగా ఉండాలి. ఏదనంటే ప్రతిష్ఠించబడిన ఆ మందిరము ఆయనదిగా స్వీకరించబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉండాలంటే వారి బిడ్డలను ప్రథమ సంతానాన్ని దేవునికి ప్రతిష్ఠించేవారుగా ఉండాలి. ఎవరు ప్రతిష్ఠించాలి అంటే ఎక్కడో ఉన్న అమాయకులైన బిడ్డల ద్వారా కాదు సుమా, ఎవరంటే మందిర నిర్మాణము కొరకు సహకరిస్తున్న వారు, మందిర నిర్మాణానికి చేస్తున్న ప్రణాళిక వేస్తున్న వారు, లేక మందిరంలో నాయకులు ఉన్న వారి కుటుంబాల నుంచి ప్రథమ సంతానాన్ని దేవునికి ప్రతిష్ఠించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అది ప్రతిష్ఠించబడిన ఆ బిడ్డగా ఎప్పుడైతే దేవునికి ప్రతిష్ఠిస్తారో అప్పుడు ఆ బిడ్డని అది నాదిగా లేక ఆయన కుమారుడుగా వారిని స్వీకరించి ఏం చేస్తాడనగా వారిని పోషించేవాడు ఆయనే. ఆయన ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేసేవాడు ఆయనే అనే సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరచాలి. అటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? పుట్టక ముందే దేవునికి ప్రతిష్ఠించిన బిడ్డ ఎవరైనా ఉన్నారా అంటే పరిశుద్ధ గ్రంథంలో అన్న కుమారుడిని చేసిన కార్యం మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అన్న తన కుమారుడు పుట్టక ముందే నా కుమారుడు దేవునికి ప్రతిష్ఠిస్తా, దేవుని సన్నిధిలో నేను వదిలిపెడతా, దేవుని కొరకు బ్రతకనట్టుగా నేను ఏర్పాటు చేస్తానని ఒక ఉన్నతమైన ఆలోచనతో అన్న జీవించిన విధానం మనం చూస్తున్నాం. అదే రీతిలో అన్న ఎప్పుడైతే బిడ్డను దేవునికి ప్రతిష్ఠించిందో అది తనదిగా తన కుమారుడుగా భావించిన దేవుడు ఆయన సమయలు జీవిత విధానం ద్వారా, సమయాల బ్రతుకు ద్వారా, లేక ఆయన మనుగడ ద్వారా అనేకమైన కార్యాలు ఇస్రాయేల్ ప్రజల పట్ల జరిగిన విధానం మనం చూస్తున్నాం. సమయాలు ఎప్పుడైతే దేవునిదిగా స్వీకరించిన దేవుడుగా ఉన్నాడో, స్వీకరించిన దేవుడు సమయాల ద్వారా ఏం చేశాడంటే ఇస్రాయేల్ ప్రజలకు రాజు కావాలనుకున్నప్పుడు మొట్టమొదటి రాజును అభిషేకించే ధన్యత సమయాలు పొందగలిగాడు. ఎందుకనగా
అది నాదిగా స్వీకరించిన సమయాల పట్ల అనేకమైన కార్యాలు దేవుడు జరిగించిన విధానం మనం చూస్తున్నాం. అదే రీతిలో నీ బిడ్డైనా నా బిడ్డైనా ప్రథమ సంతతిని దేవునికి ప్రతిష్ఠించగలిగితే దేవుడు తనదిగా స్వీకరించి తన ద్వారా అనేకమైన కార్యాలు జరిగించే ఆ ఉన్నతమైన కృపను చూపిస్తున్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోతాం. అయితే ఇంతకీ ప్రథమ సంతతి అంటే ఎవరు? కుమారుల కుమార్తెల. ఎవరినివ్వాలి? ఎవరివ్వాలి? ఎవరి ఎవరినివ్వాలి అంటే అదే 17వ వచనం అంటాడు, చదువుదా. ప్రతి తొలిచూరు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూరు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను, వానిలో మగ సంతానము యెహోవాకు దగును. అది అంటే మగ పిల్లలను మాత్రమే దేవునికి ఇవ్వాలని సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరచాం. మరి ఒకసారి వచనం చదువుదాం. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలను, వారిలో మగ సంతానము యెహోవాదగును. అంటే దేవుని బిడ్డలుగా ఎదుగనగా మగ సంతానం ఎందుకు కోరుకున్నాడంటే ఆయన పురుషుడై ఉన్నాడని సత్యాన్ని మనం జ్ఞాపకం. దేవుడు అంటున్నాం. దేవుడు అంటే ఏమనంటే మనిషి అయినా ఆ మనిషి స్త్రీయా పురుషుడు అంటే పురుషుడిగానే ఉన్నాడు అన్నమాట. ఎందుకనగా ఆయన తండ్రిగా ఉన్నాడు. తన రూపంలో ఆదాము నిర్మించిన దేవుడు తన రూపంలోనికి మరలా మార్చుకోవడానికి ఏం చేస్తాడంటే మగపిల్లను దానికి తనకి ప్రతిష్ఠించేవారిగా ఉన్నాడన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. కనుక ఈ ఉదయ కాలశయంలో కొన్ని మాటలు మనం పసుపుటముగా గమనించాలి. మందిరాలలో ఎందుకు కోట్ల రూపాయలు మందిరాలు కట్టించి దేవునికి ప్రతిష్ఠించినా అందులో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు? అన్నిటికంటే ముఖ్యంగా ఏక మనసు లేదు, ఏక హృదయం లేదు, ఏకాత్మ లేదు. ఎందువలన అనంటే అందులో ప్రతిష్ఠించుకున్న వారు లేరు. ప్రతిష్ఠించుకుంటే వారికి వారుగా దేవునికి సమర్పించుకున్న వారు లేకపోవటం ద్వారా, సమర్పణ జీవిత విధానం లేకపోవటం ద్వారా, లేక ప్రతిష్ఠించుకున్న జీవిత విధానం లేకపోవటం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుడు తనదిగా స్వీకరించకపోవటం వల్ల అనేక రకమైన అపవాది కుతంత్రముల చేత వారు నడిచేవారిగా, వారు నడిపించేవారుగా ఉంటారన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఈ సత్యాన్ని ప్రస్తుత దినాల్లో జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. మందిరాలు కోట్ల రూపాయలతో కట్టబడుతున్నారు. కోట్ల రూపాయలతో కట్టబడిన మందిరంలో ఏం జరుగుతుందనంటే గొడవలు జరుగుతున్నాయి, ఆటంకాలు జరుగుతున్నాయి, సమస్యలు జరుగుతున్నాయి. అదే రీతిలో ఏ కుటుంబాన్ని కూడా సంఘమును విడిచిపెట్టడానికి ఇష్టపడకపోయినా కొన్ని కుటుంబాలను విడిచిపెట్టడం జరుగుతుంది. ఎందుకనగా వారి పేరు కొరకు, వారికి మెచ్చుకునే కొరకు, వారి పేరు ప్రఖ్యాతుల కొరకు చేస్తున్న కార్యాలు మనం చూస్తున్నాం. కానీ దేవుని వాక్యములో ఉన్న భక్తులు లోకానుసారమైన జీవితం విధానం జీవించకుండా దేవుని కొరకే బ్రతికిన జీవన విధానం మనం చూస్తున్నాం. అంటే వారు లోక సంబంధమైన ఆస్తిపాస్తుల విషయంలో కానీ, లేక పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ, లేక ఏ విషయంలో కూడా వారు లోకానుసారమని ఆలోచించకుండా వారు బ్రతుకులు దేవునికి సమర్పించిన వారై ఉండి లోకమును ప్రేమించకుండా ఆయన రాజ్యాన్ని ప్రేమించిన శిష్యులుగా, ఆయన రాజ్యాన్ని ప్రేమించిన సేవకులుగా, యాజకులుగా జీవించిన విధానం మనం చూస్తున్నాం. కానీ ఈ రోజుల్లో ఎవరైనా సరే, నాయకులుగా ఉన్నవారు కానీ, విశ్వాసులుగా ఉన్నవారు కానీ, సంఘాలకి కాపర్లు ఉన్నవారు కానీ ఏం చేస్తున్నారంటే వారు పేరు కొరకు, లేక వారి ఘనత కొరకు అనేకమైన కార్యాలు చేస్తూ వారిని మెచ్చుకున్న వారిని సంఘాలు ఉంచుతున్నారు. వారిని ఇది తప్పు చేస్తున్నారు ప్రశ్నించిన వారినేమో పక్కన పెట్టడం అనేక సంఘాలు చూస్తున్నాం. ఇది ఎందుకు జరుగుతుందనంటే వారు దేవునికి సమర్పించుకోకపోవటం వల్ల, వారు దేవునికి ప్రతిష్ఠించుకోకపోవటం వల్ల ఆ సంఘటన జరుగుతుందన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. అయితే ప్రతిష్ఠించుకున్న వారు ఏం చేయాలి అనంటే లేఖన భాగంలో ఒక్కసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 13-14 వచ్చాను చూద్దాం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండు చేతను ఆయన మనలో నాశనం కలుగు చేసెను. కావును ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తేబలను. చాలు, దేవుని వాక్యం స్పష్టంగా తెలియపోతున్నాడు ఇక్కడ. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడని యెహోవా మందసము మోయక యుండుట చేతను. మందసం అనంటే బలిపీఠాన్ని కానీ, లేక మందిరంలో ఉన్న ఆ పని పాటలు కానీ, భారాన్ని కానీ, బాధ్యతని కానీ నెరవేర్చలేకపోతున్నారు. ఆ రోజుల్లో మందసాన్ని మోసే ధన్యత ఎవరికి ఇచ్చారంటే కొంతమంది కుటుంబ సభ్యులకి ఇచ్చినట్టుగా లేఖన భాగంలో మనం 4వ వచనం నుంచి మనం చూడగలిగితే అక్కడ అంటాడు, ఉరియేలు
లేవీలైన కహాతు సంతతి వారి అధిపతియగు ఊరియేలును వాని బంధువులలో 150 మంది అలా సంఖ్యలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక సంతతి నుండేమో 120 మందిని, రెండవ సంతతి నుంచేమో వారి బంధువుల నుంచి 220 మందిని, అదే రీతిలో మూడవ సంతతి నుంచి వారి బంధువుల 130 మందిని, అంటే ఇలాగా అనేక కుటుంబాల నుంచి కొంతమందిని పిలుచుకొని పెద్దలుగా నియమించారు. ఈ పెద్దలైన వారు ఏం చేశారంటే 12వచనం చదువుదాం, వారు తిట్టనను లేవీల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకుముందు ఆ పెద్దలు ఏం చేశారంటే, ఇంతకుముందు ఏం చేశారో చెప్తున్నాడు. ఏం చేయకూడదో అది చేశారు. ఏం చేశారు వాడు? మందసాన్ని మోయటానికి ఇష్టపడలా. వారు ఆ పెద్దలైన వారు మందసాన్ని మోయటానికి ఇష్టపడలా. రెండోది ఏమంటే, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి, విధి ఎవరికి ఇచ్చాడు? విధి అంటే విధి అంటే బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే సంఘాన్ని నడిపించడానికి కొంతమంది నాయకులను సంఘం ఎన్నుకోవటం జరిగింది. ఆ రోజులు ఇస్రాయేల్ ప్రజలు కొంత సంతతి వారికి ఇచ్చిన ఆ పెద్దరికాన్ని ఈ దేవుడు ఈ కాలంలో ఎవరికి ఇచ్చాడంటే సంఘాలను పరిపాలించారు 24 మంది పెద్దలకు ఆ బాధ్యత వారికి ఒక విధిగా ఇచ్చాడు. ఆ విధికి ఇచ్చినది ఏమిటంటే అక్కడ అంటాడు, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ప్రార్థన చేయట్లా. 24 మంది పెద్దలు సంఘాన్ని నడిపించడానికి వారికి అర్హత లేకపోయినా, వారికి అధికారం లేకపోయినా, ఏదో దేవుని ఉచితమైన కృపచేత ఒక గొప్ప ఆధిక్యతను సంపాదించుకున్నావు అనుకుంటున్న వారు ఏం చేయాలంటే, మందిర క్షేమం కొరకు, సంఘక్షేమాల కొరకు వారు ప్రార్థన చేసేవారుగా ఎందుకు చేయాలి అంటే వారికి ఒక విధిని ఇచ్చారు. సంఘాన్ని నడిపించవలసిన బాధ్యత వారికి ఇచ్చారు. ఆ రోజుల్లో కూడా అదే జరిగింది. అలా జరిగింది కాబట్టి ఏం జరిగింది అంటే, ఆయన మనలో నాశనము కలగచేసెను ఇప్పుడు అన్నమాట చూస్తున్నాం. ఆ రోజుల్లో నాశనం, ఈ రోజులు అదే జరుగుతుంది. సంఘములో ఒక విధిని బట్టి ఎవరికైతే విధి ఇచ్చాడో, ఎవరికైతే బాధ్యతనిచ్చాడో, ఎవరినైతే ఎన్నుకున్నారో వారు ఏం చేస్తున్నారంటే విచారణ ప్రార్థన చేయట్లే ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నారు కనుకనే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయి, అనేకమైన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలతో కొట్టుమిట్టాటం మనం చూస్తున్నాం. ఒక్కొక్క కుటుంబానికి ఒక చరిత్ర కనబడుతుంది. ఒక కుటుంబంలో ఒక్కొక్క బాధ, ఒక కుటుంబంలో ఒక దిగులు, ఒక కుటుంబంలో ఒక చింత, ఒక కుటుంబంలో ఒక ఆవేదన కనబడుతుందన్న సత్యాన్ని మనం చూస్తున్నాం. ఈ కుటుంబాలు ఎవరు అనంటే అన్యులా అంటే కాదు, దేవుని ఎరిగిన వారే. వీరు మందిరానికి రానివారా అంటే కాదు, మందిరానికి వచ్చేవారే. అంటే ఎందుకని మందిరానికి వస్తున్న విశ్వాసం కలిగి దేవునితో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ బాధలు కలుగుతున్నారంటే, వారిని నడిపించగలిగిన ఆ పెద్దలని బన్నవారు, వారిని నడిపించగలిగిన ఆ నాయకులని బన్నవారు వారికి ఇచ్చిన విధిని బట్టి విచారణ చేయలేకపోతున్నారు కనుకనే దేవుడు ఆ కుటుంబాలలో బాధలను కలగచేస్తున్నాడు, ఇబ్బందులను కలగచేస్తున్నాడు, వ్యాజ్యాన్ని కలగచేస్తున్నాడు, జగడాలు కలగచేస్తున్నాడు అన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపోసాం. ఆయన నాశనం చేసే దేవుడు కాదు సుమా, ఆయన నాశనమవుతున్న మనల్ని ఒక ఉన్నతమైన తీర్చిదిద్దగలిగిన దేవుడే ఉన్నాడు. ఆయన మన బతుకులను మార్చగలిగిన దేవుడే ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం చేయవలసింది ఏంటంటే విధిని బట్టి ప్రార్థించేవారుగా ఉండాలి. ఎవరు అనంటే సంఘాన్ని నడిపించడానికి 24 మంది పెద్దలు ఉన్నవారు ప్రార్థించేవారుగా ఉండాలి. ఎవరి కొరకు అంటే వారు కుటుంబ క్షేమం కొరకు జరిగించాలి. వారు ఏ సంఘంలో అయితే నాయకులు ఉన్నారో ఆ నాయకత్వ లక్షణాలు కలిగిన వారండి, ఆ సంఘం యొక్క అభివృద్ధి కొరకు వారు ప్రార్థించేవారుగా ఉండాలి. అంతేకాకుండా వారు ప్రార్థన ద్వారా సంఘమును చచ్చుకున్న ప్రతి కుటుంబములు కూడా దేవుడు తన కార్యముల ద్వారా వారిని సంతోషపరుస్తున్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. అందుకని ఏమన్నాడు అంటే విచారణ చేయట్లేదు కాబట్టి. ఎందుకు చేయట్లేదు అంటే వారిని వారు ప్రతిష్ఠించుకోవాలి దేవునికి, వారిని వారు దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకోకపోవటం వల్ల ఆ విధి ఏమిటో, ఆ బాధ్యత ఏమిటో, ఆ నాయకత్వం ఏమిటో అన్న సత్యాన్ని వారు ఎరగలేకపోతున్నారు. అది ఎరిగిన వారే విచారించే వారిగా ఉండాలన్నా, అది ఎరిగిన వారే ప్రార్థించే వారిగా ఉండాలంటే అక్కడ అన్నాడు, కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను అని చెప్తే, అప్పుడు యాజకులను లేవీలను ఇశ్రాయేల దేవుడైన యెహోవా మందసము తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిది. దేవుని యొక్క వాక్యమును స్పష్టంగా తెలియపోస్తున్నాం. అంటే దేవుని మందసాన్ని లేక దేవుని సంఘాన్ని నడిపించాలి అనుకుంటున్న మీరు, మందిరానికి నడిపించడానికో లేక నిర్మించడానికి ఏర్పాటు చేయబడిన మీరు మందిరాన్ని నిర్మించారు, మంచిదే. మందిరాన్ని నిర్మించడం ద్వారా మీకు మంచి పేరే కలిగింది. అనేకులు ఎవరి వల్ల కాకపోయినా మీరు కట్టించారు, మంచిదే. కానీ కట్టించిన మీరు ఏం చేయలేకపోతున్నారంటే దేవుని మందిరము చేరి ప్రార్థన చేయలేకపోతున్నారు. విధిని బట్టి యెహోవా దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకున్న చేత ఆ కుటుంబాలు అనేక రకమైన నాశనకరమైన జీవితాన్ని ఆర్థిక పరంగా ఒక ఉన్నతమైన స్థానాన్ని ఉన్న
హృదయానుసారంగా మాత్రం వారికి సంతోషం లేదు. ఆధ్యాత్మిక ఎదుగుదల లేకపోవడానికి గల కారణం ఏంటంటే వారు విచారణ చేయలేదు. లోక సంబంధమైన ఆర్థికపరమైన సమృద్ధి ఉంది, కానీ దేవుడు ఆర్థికపరమైన సమృద్ధిని చూడటం కానీ ఆధ్యాత్మికమైన సమృద్ధిని, ఆధ్యాత్మికమైన అభివృద్ధిని ఆయన పరిశీలించేవాడు ఉంటాన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. విధిని బట్టి విచారణ చేయలేదు కనుక ఆ కుటుంబాలను, ఆ సంఘములను ఏం చేస్తున్నారంటే దేవుడు అది నాశనం చేస్తున్నాడు. నాశనం అంటే ఎడబాటు చేసుకుంటున్నాడు, ఆయన వారికి దూరస్తులుగా చేసుకున్నాడు. అనేక రకమైన జగడాలు కారణంగా దూషించే అవకాశాన్ని కలుగజేస్తున్నాడు. ఏ తప్పు చేయకపోయినా అనేక రకాలుగా ఎందుకో ఏదో ఒక నోటి మాటల ద్వారా ఇతర హృదయానికి కలగ బాధ కలగజేసే రీతిలో వారి ద్వారా మాట్లాడించడం జరుగుతుంది. అలా జరగడానికి గల కారణం అంటే వారు ప్రతిష్ఠించుకున్న వారే లేకపోవటం ద్వారా. అందుకని అక్కడ స్పష్టంగా రాయబడుతున్నాడు, ఆయన మనలో నాశనము కలగజేసిన కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. ప్రతిష్ఠించుకొని ఆ మందసాన్ని మోసే అనుభవంలోకి రావాలి. మందసం అంటే సంఘాన్ని నడిపించే అనుభవంలోనికి రావాలి. దేవుని సంఘ ప్రజలను దేవునికి ఆధ్యాత్మిక స్థితిలోనికి వారిని పెంపొందింపచేసేవారిగా, వారిని నడిపించే రీతిలో, వారిని ప్రేరేపించే రీతిలో ఉండగలిగిన అనుభవంలోకి రావాలని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. కానీ దేవుని బిడ్డలుగా ఒక ఉన్నతమైన రీతిలో తెలియపోసాం. వందల సంఖ్యలో సంఘం సభ్యులుగా ఉన్నారు, వేల సంఖ్యలో సంఘములు సభ్యులుగా ఉన్నారు. ఆ సభ్యులలో ఏ ఒక్కరైనా సరే దేవునికి ప్రతిష్ఠించుకున్న అనుభవం ఉంటే ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందేదిగా ఉంటుంది. ఎవరైనా దేవునికి సమర్పించుకున్న జీవిత విధానం ఏ ఒక్కరున్నప్పటికీ కూడా ఆ సంఘమైన ఆ కుటుంబమైన ఎంత ఆశీర్వాదకరంగా జీవిస్తుందో దేవుని లేఖన భాగంలో భక్తుల జీవితాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. అదే రీతిలో ఇంకా దేవుని వాక్యమును మనం పరిశీలనగా చూద్దాం. ఇంకా దేన్ని ప్రతిష్ఠించుకోవాలి అన్నది మనం పరిశీలన చేస్తే రెండవ దినవృత్తాంతంలో గ్రంథంలో ఒకసారి చదువుదాం. ఇంకా ప్రతిష్ఠించుకున్న జీవితం లేకపోవటం ద్వారా ఏమేమి జరుగుతుందో అక్కడ తెలియపోస్తున్నా. దేవునికి ప్రతిష్ఠించుకున్న జీవిత విధానం లేకపోవటం ద్వారా, ప్రతిష్ఠించుకోకుండా దేవుని సంఘాన్ని నడిపించాలని లేక దేవుని సంఘాన్ని నిర్మించి దేవునికి ప్రతిష్ఠించే వారే ఉండాలన్న ఆలోచన కలిగిన వారి జీవితంలో ఏం జరుగుతుందంటే రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చిను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడని యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనుక్కోవుడి. చాలు, ఒక మాట చాలు. ఇక్కడ లేఖన భాగాలు తెలియపోస్తారు. ఇక్కడ అంటాడు, వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితృల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలమున నిషిద్ధ వస్తువులు అన్నింటినీ బయటికి కొనిపోవుడి. అక్కడ ప్రతిష్ఠించుకున్న తర్వాత జరగవలసింది ఏమిటి? నేను సంఘాన్ని నడిపించాలనుకున్న తర్వాత నీవు జరగాల్సింది ఏంటంటే లోకానుసారమైన పాపపు క్రియలు నువ్వు తొలగించుకునే వాడిగా ఉండాలి. అందుకని అక్కడ అంటాడు నిషిద్ధమైన వస్తువులు ప్రతిష్ఠించి మందిర స్థలములో నుండి నిషిద్ధ వస్తువులు అన్నింటినీ బయటికి కొనిపోబోడి. అంటే మందిరంలో మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత ఆ మందిరంలో ఏదైనా నిషిద్ధమైన వస్తువులు, దేవునికి అననుకూలమైన వస్తువులు ఏదైనా ఉన్నట్టయితే వాటి అక్కడి నుంచి తొలగించాలని చెప్పిన మాట మనం చూస్తాం. అంటే మందిరములో ఉన్న నిషిద్ధ వస్తువును తొలగించే రీతిలోనే నీవు నేను దేవునికి ప్రతిష్ఠించుకున్నామని చెప్పుకుంటున్న మనలో, లేక నేను దేవుని సేవ చేయాలనుకుంటున్న నాలో, లేక దేవుని సంఘాన్ని నడిపించాలి ఆధ్యాత్మికంగా నడిపించాలనుకున్న నీలో నాలో ఏమున్నాయంటే నిషిద్ధమైన వస్తువులు, నిషిద్ధమైన కోరికలు కొన్ని ఉన్నాయి. వాటి అన్నింటి కూడా వాటిని తొలగించుకోవాలి. నిషిద్ధ వస్తువులు అన్నింటినీ బయటికి కొనిపోవుడి అంటున్న మాట మనం చూస్తున్నాం. అంటే నిర్మించిన గోడలతో నిర్మించిన మందిరంలో ఏదైనా నిషిద్ధ వస్తువు ఉంటే వాటిని బయటికి తీసుకొని వెళ్ళాలంటున్నాడు. అదే రీతిలో దేవుని ఆలయముగా ఉండాలని ఆశపడిన మన హృదయంలో కానీ మన శరీరంలో కానీ ఏదైనా నిషిద్ధమైన ఆలోచనలు ఉన్నా, నిషిద్ధమైన క్రియలు ఉన్నా, వాటిని మన హృదయంలో నుంచి మన శరీరం నుంచి వాటికి బయటికి కొనిపోయే రీతిలో, బయటికి వెళ్ళవచ్చే రీతిలో, లేక వాటిని తొలగించుకునే రీతిలో, వాటిని విసర్జించే రీతిలో ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. ఎందుకనంటే ఆ మందిరములో ప్రతిష్ఠించిన మందిరంలో నీవు నేను ఉండాలని కోరుకుంటున్నాం. కోరుకున్న నీలో నాలో ఏదైనా నిషిద్ధమైన వస్తువులు ఉన్నట్టయితే వాటిని తొలగించుకొని ఉండగలిగితే, తొలగించుకొని కొనిపోవడం అని చెప్పిన మాట తర్వాత ఇంకా కొన్ని మాట్లాడుతున్నాడు చూద్దాం.
చదువమ్మా ఆరవ వచనం. మన పితరుల ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసమునకు పెడత ముఖం పెట్టుకొని దాన్ని అలక్ష్యం చేసిరి. దేవుని యొక్క వాక్యములో అంటే పితరులు చేసిన సంఘటన మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళకి. అదే వారు ఒక కొంత సంతతి నుంచి వారిని తీసుకొని వచ్చి ఏర్పాటు చేసిన తర్వాత వారు మందిరాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన మీలో నిషిద్ధమైన వస్తువులు లేకుండా కొనిపోవడం చెప్పిన మాట మనం విన్నాం. అంటే కొనిపోవడం చెప్పిన మాట తర్వాత అయ్యా మీ పితరులు ఈ విధంగా జీవించారు అన్న ఆలోచన తెలిపారు. ఏ విధంగా అంటే అలక్ష్యము చేసిరి అన్న మాట చూస్తున్నాం. ఎందుకని అలక్ష్యం చేశారంటే అక్కడ అన్నారు మీ పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టు కొని దాన్ని అలక్ష్యము చేసిరి. అక్కడ మూడు మాట్లాడారు, ఒకటి ద్రోహులు, రెండు దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వారు అన్నమాట చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా సంఘాన్ని నడిపించేవారు, మందిరాన్ని నిర్మించామని చెప్పుకుంటున్న వారిలో ద్రోహులుగా ఉన్నారు, సంఘ ధనాన్ని దోచుకునే వారిగా ఉన్నారు, అక్రమమైన అన్యాక్రాంతమైన జీవితాన్ని జీవిస్తూ దొంగ లెక్కలు రాసి ఆ ధనాన్ని దోచుకున్నవారు, ధనాన్ని స్వనీతి కొరకు వాడుకున్నవారు అనేక మంది ఉన్నారు. అనేక మంది ఉన్న వారి గురించే తెలియపరచారు. ఇటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే పాత నిబంధనలో పితరుల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అలా ఉన్నారు కనుక మీరు నడిచే ద్రోహులుగా ఉన్నారు, దేవుని దృష్టికి దేవుని దృష్టికి మంచివారుగా కాకుండా ద్రోహము చేసిన వారు, దేవునికే ద్రోహము చేసిన వారే ఉన్నారు. అంతేకాకుండా దేవుని దృష్టికి చెడు నడతలు నడిచిన వారే ఉన్నారు. చెడు నడతలు అంటే అపవాది ఆలోచనతో దేవునికి ఇష్టమైన నడతలు కాకుండా వారి ఇష్టానుసారమైన నడత నడిచిన వారే ఉన్నారు. అటువంటి వారిని అంటున్నమాట చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన మాట చూస్తున్నాం. అంటే దేవుణ్ణి విసర్జించారు, దేవుడు ఉన్నాడనుకుంటున్నారు, దేవుడు కొరకే మందిరాన్ని నిర్మించాలనుకున్నారు, కానీ దేవుణ్ణి అంటే భయం లేదు. అరే నా దేవుడు, నా దేవుని సన్నిధిలో నేను ఏ పాపం చేసినా లేక నా దేవుని సన్నిధిలో నుండి ధననిధిని కానీ లేక ఏదైనా సరే అన్యాక్రాంతంగా నేను స్వనీతి కొరకు వాడుకున్నట్టయితే ఆయన నన్ను గద్దిస్తానన్న ఆలోచన లేకుండా ఆయన అంటున్నమాట ఆయన దేవుణ్ణి విసర్జించారు. ద్రోహులుగా ఉన్నవారు, చెడు నడత నడిచిన వారు ఎవరంటే దేవుణ్ణి విసర్జించిన వారే చేస్తారు తప్ప దేవుణ్ణి ప్రేమించిన వారు, దేవుణ్ణి ఆహ్వానించిన వారు, దేవునికి తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్న వారు ఎవరు కూడా దేవుని దృష్టికి చెడు నడత నడిచేవారుగా ఉండరు అన్న సత్యాన్ని లేఖన వారు నడిచారు చేశారు కనుకనే దేవుణ్ణి పరిచర్యను అలక్ష్యం చేశారు, అలక్ష్యం చేసిరి అన్న మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చి ఉన్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులై
అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలిభాగస్థులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలిభాగస్థులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్థులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.